మావిళ్ళ పద్మాస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను పొట్లకాయ పాయసంతో మీ ముందుకొచ్చాను. కావలసిన పదార్థాలు: పొట్లకాయ, చెక్కు తీసేసి ఇలా తురుము పెట్టేసుకున్నాను, సక్కు బియ్యం, పాలు, చక్కెర, కాజు, నెయ్యి, ఇలాచీ, కిస్మిస్. ఇప్పుడు తయారు చేసుకుందామా? ముందుగా మనం ప్యాన్ వేడెక్కాక ఒక 3 చెంచాల నెయ్యి, నెయ్యి వేడెక్కాక కాజు, కిస్మిస్ వేసి కొద్దిగా కలుపుతాం. పొట్లకాయ పొట్టు తీసేసి తురుము పెట్టాం కదా, పొట్లకాయ తురుము, వాటర్ కొంచెం తీసేసి ఇది నేతిలో వేయించుకోవాలి. కొంచెం బాగా నెయ్యిలో వేయించాలి. కావాలంటే ఇంకొంచెం ఇంకో 2 కంచెలు నెయ్యి కూడా వేసుకుందాం. ఇలా పొట్లకాయ నేతిలో వేయించడం వల్ల ఆ పొట్లకాయలో ఉన్నంత వగరు ఉంటుంది, కొంచెము అది వెళ్ళిపోతుంది. చూడండి, కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనకు నెయ్యిలో వేయిస్తుంటాం కదా, దీంట్లో ఉన్న టేస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది. వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కదా పొట్లకాయలో, అది కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. మనం పాయసంలో వేసినప్పుడు బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, తినాలనిపిస్తుంది మనకు. మన పొట్లకాయ తురుము వేగిపోయిందండి. చూడండి, కొంచెం కలర్ మారితే చాలు మనకి. ఇది నేను పక్కన షిఫ్ట్ చేస్తున్నాను. ఇంకొక కడాయి పెట్టాను, ఇంకొక కడాయి పెట్టాను కదా. ఇప్పుడు పాలు ఒక పెద్ద కప్పడి తీసుకున్నాను. ఇప్పుడు మన పాయసానికి తగినంత షుగర్ వేస్తున్నాను. నేను 1 కప్పు తీసుకున్నాను కదా, ఇందులో 1/2 వేస్తే చాలు. చక్కెర కరిగేంత వరకు ఓకే, చక్కెర కరిగిపోతుంది మనది. స్వీట్ అంటేనే ఇలాచీలు వేయాలి, కంపల్సరీ వేయాలి. వేసాను ఇలాచీ. కొంచెం పాలు మరుగుతుంటే మనం ఏం చేద్దాం, పొట్లకాయ మనం ఫ్రై చేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ పొట్లకాయ, అది వేసేద్దాం. అంత లోపల ఇంకో పని చేద్దాం. సగ్గు బియ్యం నేను 1-2 గంటల ముందు నానబెట్టుకున్నాను, 2 గంటలు అది వేస్తాను. చూడండి, వేయగానే ఇంత ఎట్లయిపోయాయి చూడాలి. మన సగ్గు బియ్యం కూడా ఉడికిపోయాయి. చూడండి, 1-2 గంటల ముందు నానబెట్టాను కదా, చూడండి పాలలో వేయగానే ఉబ్బిపోయాయి. చూడండి, పొట్లకాయ తురుము ఉంది కదా మన దగ్గర, అది వేసేద్దాం. వేసి కలిపేద్దాం. చూడండి, ఇలా గ్రీన్ కలర్లో వచ్చింది కదా, బాగుంది కదా కలర్. ఇందులో మీకు ఇంకో కలర్ కావాలి అంటే ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది, కేసరి కలర్ ఉంటుంది, అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. పొట్లకాయ సగ్గు బియ్యం పాయసం రెడీ. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, నేను బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. అమ్మవారికి ప్రసాదాలు అన్నాం కదా, అందుకే నేను ఈ ప్లేట్ తీసుకున్నాను. దీనిపైన నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. చూసారు కదండి మన పొట్లకాయ పాయసం, వెంటనే ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇలాంటి కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. మావిల్ల పద్మాస్ కిచెన్ తప్పక చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.